ఎన్నికల సమయంలో వైసీపీకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు డొక్కా మాణిక్యవరప్రసాద్. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న డొక్కా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పోచుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన టీడీపీలో చేరుతున్నట్లు, పార్టీ నుంచి రాజీనామా, పార్టీ పదవికి అదేవిధంగా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు, దాన్ని అగ్రీ చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు మంత్రిగా చేశారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన తర్వాత ఆయనకి టీడీపీ ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్సీ విప్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకి పత్తిపాడు నియోజకవర్గ సీటు కేటాయించడం జరిగింది. అయితే పత్తిపాడు అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సుచరిత మీద ఆయన ఓడిపోవటం, తర్వాత తిరిగి వైసీపీ పార్టీలోనే చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ టైంలో టీడీపీ శ్రేణులందరూ కూడా నిన్నటి వరకు కూడా డొక్కా మాణిక్యవరప్రసాద్ని వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నమ్మి చేరదీసి ఎమ్మెల్సీ పదవితో పాటు ఆయన ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విప్పు కూడా ఇచ్చినటువంటి అలాంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ అవకాశవాదిలాగా వైసీపీలో చేరారు. అతను తిరిగి మళ్ళీ టీడీపీలోకి రావడానికి పావులు కదుపుతున్నారు. అతన్ని తీసుకుంటే పార్టీ కరెక్ట్ కాదన్న వర్షన్ అయితే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. అయితే కొంతమంది కీలక వ్యక్తుల ద్వారా, కొన్ని కులాలకు సంబంధించిన కీలక వ్యక్తుల ద్వారా డొక్కా మాణిక్యవరప్రసాద్ రాయబారం నడిపినట్లుగా తెలుస్తుంది. పార్టీలో జాయినింగ్ సంబంధించి ఆయన త్వరలోనే టీడీపీ పార్టీలో అఫీషియల్ గా చేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.